చాలా మర్మరాగాలుగా రచ్చగొట్టి మనం భిన్నత్వం ఏకత్వం మన దేశాన్ని ముక్కలు చేయాలనే భావంతో అది చాలా దారుణంగా ప్రవర్తించారు. కరాటి కళ్యాణ్ అండి, సుగుణ కర్ణాకర్ అండి, అమర్ ప్రసాద్ అండి, వాళ్ళు శివశక్తి గ్రూప్ సంబంధించిన బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన మిత్రులు చాలా దారుణంగా క్రైస్తవ మనోభావాలు దెబ్బతింది. ఏంటంటే క్రైస్తవులు పిల్లలని వాళ్ళ దగ్గర పడుకోబెట్టాలండి. యూట్యూబ్ లో మాట్లాడారు క్రైస్తవుల పిల్లల్ని వాళ్ళ దగ్గర పడుకోబెట్టాలంటండి, క్రైస్తవుల పాస్టర్ వాళ్ళ దగ్గర పడుకోబెట్టాలంట. దానివల్ల మనం భిన్నత్వంలో ఎక్కలవుతుంది. మనం ఒక ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి, మంచి దేశంలో మనం పుట్టాం కాబట్టి అందరూ సహోదరులుగా మనం ఉండాలండి. అటువంటిది కాకుండా ఒక ముక్కల చెక్కలు చేద్దామని ఈ ప్రవర్తన ఉండి క్రైస్తవుల్ని మనోభావాలు దెబ్బ క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్య అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు చాలా రోజుల నుండి. కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పరండి. ఇస్రాయేలీ భార్య అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యలు కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీళ్ళు భార్య ఆడి భార్య ఏం దగ్గర అటు ఇటు మారుస్తారు.